నమస్కారం సిసిసి ఛానల్ స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగడపాటి ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం ఎంపీ భరత్రామ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య కళాశాల నిర్మాణం అని విశ్లేషణ రబీ సాగు దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు ఉండాలి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికారులకు పలు సూచనలు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్త జనం రాజమండ్రిలో శ్రీ శ్రీ పాత చేస్తున్నారు రాజమహేంద్రవరం నగర దేవతగా పూజలు అందుకుంటున్న సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి మూడు నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్యామ్లా నగర్లో ఉన్న ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆలయం నుంచి రోడ్డు మార్గం వరకు భారీ విద్యుత్ దీపాలంకరణ ఆలయానికి రంగులు భారీ పందిలతో ముస్తాబు చేస్తున్నారు మూడో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సోమాలమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం అనంతరం పూజలు ఉంటాయన్నారు నాలుగున లక్ష పుష్పార్చన సహస్ర జ్యోతిర్లింగార్చన ఐదున చండీహోమం కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఆరున సౌభాగ్య వ్రతం అమ్మవారికి పల్లకి సేవ ఏడున పంచామృత అభిషేకం గరగల నృత్యాలు అఘోర నృత్యం దేవతామూర్తుల వేషధారణతో భారీ ఊరేగింపుతో అమ్మవారి జాతర ఉంటుందని తెలిపారు జాతర రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తామని తెలిపారు ఈ యొక్క జాతర మహోత్సవంలో ఐదు రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారి సన్నిధిలో విశేషంగా కుంకుమార్చనలు అనేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాం ఇట్లు రాజమండ్రిలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎంపీ భరత్రామ్ పరిశీలించారు రాజమండ్రి నగరంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు నగరంలోని సెంట్రల్ జైల్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు రాష్ట్రంలో పదహారు వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయగా వీటిలో ఐదు కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో విజయనగరం రాజమండ్రి ఏలూరు నంద్యాల మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలల భవనాలకు కేంద్ర ప్రభుత్వం మిగిలిన పదకొండు వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ భరత్ తెలిపారు మొన్నటి కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం ప్రజలు ఎంతలా ఆందోళన చెందారో ఎంత సొమ్ము ప్రైవేటు ఆసుపత్రులకు సామాన్యులు వెచ్చించి ఆర్థికంగా చితికిపోయారో అందరికీ తెలిసిందేనన్నారు భవిష్యత్తులో అటువంటి అవస్థలు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత సీఎం రెడ్డి ఇస్తున్నారని చెప్పారు సుమారు మూడెకరాల విశాలమైన స్థలంలో ప్లస్ వన్ వైద్య కళాశాలను రాజమండ్రి నడిబొడ్డులో నిర్మించడం నగరానికే తలమానికమన్నారు ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ భవనం పూర్తయి రానున్న విద్యా సంవత్సరం ఆరంభం నుండి వైద్య విద్యార్థుల తరగతులు కూడా ఈ భవనంలోనే ప్రారంభమవుతాయని ఎంపీ భరత్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి ఎస్ఈ ఎస్ సుబ్రహ్మణ్యం ఈఈకె విజయభాస్కర్ రెడ్డి ఎంఈఐఎల్ ఉపాధ్యక్షుడు పి మణికుమార్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా ఈ యొక్క తేడాని పాత ప్రభుత్వానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వానికి తేడా గమనించమని కోరుతూ ఉన్నాము మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము దూసుకుని పోతా ఉన్నాము మరి ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏ రకమైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో మరి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మరి అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది మార్చి ఒకటో తేదీ నాటికి రబీ సాగు దిగుబడికి అనుగుణంగా ఆర్బీకేల పరిధిలో ఉండేలా కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా రబీలో ఈ పంట నమోదు పౌర సరఫరాలు పశుసంవర్ధక ఉద్యానవన జలవనరుల శాఖ మైక్రో ఇరిగేషన్ రైతులతో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చించిన అంశాలపై రైతుల నుంచి వచ్చిన సూచనల మేరకు కార్యాచరణ అమలు చేయాలని అన్నారు రైతులకు ఎరువులు విత్తనాలు సాగునీటి విడుదల చేయడంతో పాటు పండించిన ధాన్యం కొనుగోలుకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు సంబంధించి ఆర్బీకే పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చే పంటకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు అందుకు అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద గన్ని బ్యాగులను ముందస్తుగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎరువులు పురుగుల మందులు సాగునీటి ఇబ్బందులు లేకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకి ప్రాధాన్యత ఇవ్వడంలో శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటి తేజ జి జనార్దన్ రావు ఆదర్శ రైతులు ఎం నరసింహారావు డి రామకృష్ణ పి శ్రీనివాసరావు సత్యనారాయణ ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు డిఎంసిఎస్ ఇన్ఛార్జ్ పి ప్రసాద్రావు ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్ ఎస్ రామ్మోహన్ గ్రౌండ్ వాటర్ డిడి వై శ్రీనివాస్ జేడి మత్స్య బ్రహ్మానందం ఇతర అధికారులు రైతులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తే ప్రజాబలంతో తగిన రీతిలో గుణపాఠం చెబుతామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేల బుచ్చే చౌదరి హెచ్చరించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు గన్నవరంలో జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్నవారు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు కొందరు పోలీసు అధికారులు మరికొందరు సిబ్బంది కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే అనపర్తిలో మాదిరిగా ప్రజాబలంతో ధీటుగా సమాధానం అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సమంజసం కాదని హితువు పలికారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పిలిపిస్తే లక్షల మంది తరలివస్తారని అన్నారు దాడులు చేయించిన వారి ఇళ్లను వేలమందితో కలిసి ముట్టడించగలిగిన సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని గోరంట్ల బుచ్చే చౌదరి తనదైన శైలిలో హెచ్చారు పతనం అంచనా ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మానుకోవాలన్నారు బతుకు భవిష్యత్తు ఉండాలంటే చర్యలకు పాల్పడవద్దన్నారు ఈ నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు తెలుగుదేశంలో గెలిచాడు పార్టీ నాయకులంతా సహకరించారు ఇవాళ ఆయన మీద రకరకాల కేసులు కబ్జా కేసులు ల్యాండ్ మాఫియా కేసులు ఉన్నాయి అందుకని ప్లేట్ బరాయించాడు సపోర్ట్ కోసం ఇవాళ రౌడీజం చలాయిస్తున్నాడు ఆ పార్టీలోనే సొగ మంది వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో వెంకట్రావు వాళ్ళంతా కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు ఆ నియోజకవర్గంలో అట్ అవుతున్నాడు మధ్యలో నీకు అర్థమైందా అందుకని తెలుగుదేశం మీద దాడి చేసేది హీరో అవ్వాలనుకుంటున్నాడు కానీ జీరో అయిపోతున్నాడు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి అడ్రస్ ఉండడు అడ్రస్ ఉండడు ఆ నియోజకవర్గంలో పిఠాపురంలో స్వామివారి కళ్యాణం రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటీశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ముందుగా కుక్కుటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు నాకబలి దండాడింపు దొంగలడోపు ఉత్సవాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవారిలో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో ఎమ్మెల్యే పెండం దర్బాబు ఆలయ కమిటీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ గ్రామోత్సవంలో విచిత్ర వేషధారణలు తప్పిడగుళ్ళు కోలాటాలు తదితర కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి మాధవ స్వామి కోనేరు వరకు ఈ గ్రామోత్సవం నిర్వహించారు విద్యుత్ దీపాలంకరణతోనూ వివిధ రకాల పుష్పాలతోనూ దివ్యంగా అలంకరించిన స్వామివారి రథంపై స్వామి అమ్మవార్లను ఉంచి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ రథోత్సవం ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది దారి పొడవున భక్తుల శివనామస్మరణతో మారుమోగింది అనంతరం భారీ ఎత్తున బాణాసంచా వెలిగించారు ఈ రథోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఎమ్మెల్యే పెండును దరబాబు సూచనలతో ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ ఈవోలు సౌజన్య వడ్డే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాగా గొల్లప్రోలు నగర పంచాయతీలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన దేవాలయంగా పూజలు అందుకుంటున్న రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మహోత్సవాలకు ఎమ్మెల్యే దొరబాబు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో రమణమూర్తి ఆలయ చైర్మన్ మొగలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంబంధిత అధికారులతో సమీక్షించారు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుండి శాసన మండలి ఎన్నికల నిర్వహణకు వివిధ జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై ఆయా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో కాకినాడ కలెక్టరేట్ నుంచి రాష్ట్ర శాసనమండలి తూర్పుగోదావరి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య సహాయ రిటర్నింగ్ అధికారి జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ తదితరులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధత వివరాలను జేసీ ఇలాకేయ సీఈఓ ముఖేష్ కుమార్ మేనాకు వివరించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం జగన్నాథం ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో రాజమైంద్రం కోటిల్ ఘాట్ వద్ద వేంచేసి ఉన్న ఉమా స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపుష్ప ఉత్సవం వైభవంగా నిర్వహించారు నూలు సుబ్రహ్మణ్యం దంపతులు పూజా కార్యక్రమాలు చేశారు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాగవతుల వెంకటరమణమూర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అధిక సంఖ్యలో పుష్పోత్సవానికి భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు రాజమండ్రి చేశారు రాజమహేంద్రవరం సారంగధరమెట్ట బాలా త్రిపురసుందరి సమేత సారంగధరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్యంత ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచల సూర్యసుందర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు భద్ర కృష్ణమూర్తి వెంకటరమణ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ కొంపెల్ల వెంకట సత్యనాగసాయ కృష్ణ శర్మ స్వామివారి పుష్పోత్సవాలు నిర్వహించారు రాజమండ్రి కోలమూరులో భూముల కబ్జాదారుల నుంచి కాపాడాలని సమర్పించారు రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు గ్రామ పంచాయతీ కోలమూరు గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం సర్వే నెంబర్ ఆరు వందల ఆరులో ఒక్కొక్కరికి ఏడు సెంట్ల భూమినిచ్చారు కొంతమంది భూములను ఆక్రమించుకుని తమదిగా చెప్పుకుంటూ తమను రానివ్వడం లేదని ఆరోపించారు బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు దున్నా సుమన్ బాబు జిల్లా ఐటీ కన్వీనర్ పడాల హతీరామ్ రూరల్ మండల అధ్యక్షుడు యానాపుయేసు గ్రామ బీజేపీ నాయకులు ఉందుర్తి సుషేశ్వరరావు పట్టాదారులతో కలిసి కలెక్టర్కు వింతపత్రాన్ని అందించారు రాజమండ్రి రామకృష్ణ మఠంలో భగవాన్ శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు రామకృష్ణ మఠంలో భగవాన్ శ్రీరామకృష్ణుల నూట ఎనభై ఎనిమిదవ జన్మదినోత్సవ పూజా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంగళహారతి సుప్రభాతం పరిక్రమ వేదపట్టణము విశేష పూజ భజనలు చేశారు రామకృష్ణ మఠంలో హోమం జరిగింది తదుపరి శ్రీమాత్ స్వామి వినిచానంద మహారాజ్ స్వామి వేద విద్యానందజీ మహారాజ్ భగవాన్ శ్రీరామకృష్ణ జీవితం సందేశాలపై ప్రసంగించారు ఏకాత్మల్లో స్వామి రఘువీరానందజీ మహారాజ్ స్వామి ప్రజ్ఞానందజీ మహారాజ్ బ్రహ్మచారి అమిత్ భక్తులు విద్యార్థులు పాల్గొన్నారు కడియపులంక గ్రామంలో ఘనంగా దీపోత్సవం నిర్వహించారు కడియం మండలం కడిపులంక శ్రీ ఆంజనేయ స్వామి డెబ్బై మూడవ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి దీపోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ ఆల్ ఇండియా నర్సరీ మెన్ మాజీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆంజనేయ మాలధారణ చేసిన నూట యాభై ఎనిమిది మంది భక్తులు గ్రామ మహిళలతో దీపాలంకరణ నిర్వహించారు ముందుగా మాలధారణ చేసిన భక్తులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సరీ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వాజోన్ పరిధిలో నూతనంగా ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణానికి సమన్వయ కమిటీని ఆమోదం తెలిపింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వాజోన్ పరిధిలో నూతనంగా ఈ ఫిష్ సర్వేలో ప్రతిపాదించిన మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణానికి జిల్లా స్థాయి ఆక్వాకల్చర్ జిల్లా సమన్వయ కమిటీ ఆమోదం తెలిపినట్లు పాత విస్తీర్ణంతో కలిపి జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది హెక్టార్ల మేర ఆక్వా జోన్ పరిధిలోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్ హిమంష్ శుక్లా తెలిపారు స్థానిక కలెక్టరేట్లో ఆక్వా కల్చర్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో చైర్మన్ జిల్లా కలెక్టర్ హిమాంశ్ శుక్లా అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో దశలవారీగా నిర్వహించిన ఆక్వా జొనేషన్ సర్వే పైన జిల్లాలో ఈ ఫిష్ సర్వే విద్యుత్ కనెక్షన్ల సబ్సిడీ స్థితిపైన ఆక్వా జోన్ డెక్లరేషన్ కింద కొత్తగా అనువైన ప్రాంతాన్ని గుర్తించడం కోసం నిర్వహించిన రీసర్వే గ్రామ సభలపైన రెండో దశ కింద వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు ఇతర అర్హత గల ప్రాంతాలకు సంబంధించి ఆక్వాజోన్ ప్రాంతాన్ని సుస్థిర ఆక్వాజోన్ మ్యాపింగ్గా మార్చడానికి ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించి నూతన ప్రతిపాదనలు కమిటీ సభ్యుల ఆమోదంతో ఆక్వాజోన్ కింద ధృవీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నాటి సర్వే ప్రకారం జిల్లాలో పన్నెండు వేల నూట అరవై హెక్టార్ల విస్తీర్ణం మేర ఆక్వాజోన్ ఉందని ప్రస్తుతం నూతనంగా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు ఒక గ్రామంలో అరవై శాతం విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉన్నట్లయితే ఆ గ్రామం ఆటోమేటిక్గా ఆక్వా జోన్ పరిధిలోకి వస్తుందన్నారు మండలాల వారీగా రావులపాలెం మండలం రాయవరం మండపేట కే గంగవరం రామచంద్రపురం ఆలమూరు కపిలేశ్వరపురం మినహా మిగిలిన మండలాల్లో ఆక్వా జొనేషన్ మేర విస్తీర్ణంలో నూతనంగా ప్రతిపాదించింది ఆయన శాతాల వారీగా అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహ్మద్ కమిటీ సభ్యులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె నాగేశ్వరరావు లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీపతిరావు డిఆర్డీఏపీ పీడీ వి శివశంకర్ ప్రసాద్ భూగర్భజల శాఖ డిడి రాధాకృష్ణ ట్రాన్స్కో ఈఈ రవికుమార్ జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ డివి రామ్ గోపాల్ పరిశ్రమల శాఖ ఏడీ శివరాంప్రసాద్ కమిటీ సభ్యుల ఎన్ సూర్యనారాయణ రాజు వి రాంబాబు మత్స్యశాఖ ఎఫ్డీవోలు సిబ్బంది అభ్యుదయ ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం ఎంపీ భరత్రామ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య కళాశాల నిర్మాణం అని విశ్లేషణ రబీ సాగు దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు ఉండాలి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికారులకు పలు సూచనలు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్త జనం రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం